కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల్ని పాటించకుంటే ఇక్కడికి రావద్దని భారత క్రికెట్ జట్టును క్వీన్స్లాండ్ ప్రభుత్వం హెచ్చరించింది. న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్లాండ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. సరిహద్దులన్నింటినీ మూసివేసింది. అయితే చివరి టెస్టు కోసం ఇక్కడికి ప్రత్యేక విమానంలో రాబోతున్న ఆసీస్ భారత జట్లు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. కానీ టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్లో ఉండలేమని చెప్పేసింది. దాంతో ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న ఆఖరి టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే 4 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నామని, మళ్లీ ఐసోలేషన్ అంటే మా వల్ల కాదని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్ బస్తో అన్నారు. ఆయన మాట్లాడుతూ, బ్రిస్బేన్ వెళ్లి అక్కడ మళ్లీ కఠిన బబ్బుల్లో ఉండడానికి భారత జట్టు ఏమాత్రం ఆసక్తిగా లేదు. ఇప్పటికే దుబాయ్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నాం, ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 4 రోజుల పాటు కఠిన క్వారంటైన్ ని పాటించాం, కాబట్టి తమను మామూలు ఆస్ట్రేలియా ప్రజల్లాగానే పరిగణించాలి. అలా కాకుండా క్వారంటైన్లో ఉండాలంటే మాత్రం మా వల్ల కాదు, అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదని సదరు అధికారి తెలిపారు. ఇక భారత జట్టు విన్నపంపై క్వీన్స్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి రోస్ బేట్స్ ఘాటుగా స్పందించింది. భారత ఆటగాళ్లు నిబంధనలకు అనుగుణంగా ఆడాలని, లేకుంటే ఇక్కడికి రావద్దని స్పష్టం చేసింది. ఓ ఛానల్తో మాట్లాడుతూ ఉండగా, టీమిండియా క్వారంటైన్కు సుముఖంగా లేదని ఆమె ముందు ప్రస్తావించగా ఈ విధంగా బదులిచ్చింది. అలానే భారత ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండాలని, లేకపోతే ఇక్కడికి రావద్దని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టిమ్ మండేర్ కూడా అన్నారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, టీమిండియా కోసం ప్రత్యేకంగా వాటిని సడలించలేమని అన్నారు. ఒకవేళ క్వీన్స్లాండ్ ప్రభుత్వం ఇండియన్ టీంకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే సిడ్నీలోనే 4 టెస్టు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ టీం మాత్రం ఈ నిబంధనల్ని అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. 6 మంత్స్గా కరోనా మహమ్మారి సమయంలోనూ విదేశీ టూర్లతో తమ టీంతో ఎలాంటి సమస్యలు రాలేదని, ఈ విషయాన్ని గమనించాలని టీమిండియా అధికారి అంటున్నారు. మరి క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.